సిఏఏ ఎన్ఆర్సి ఎన్పిఆర్లకు వ్యతిరేకంగా దేశంలో మతోన్మాద శక్తులైనటువంటి బీజేపీ వారి పరివార బృందం మరి సిఏఏ ఎన్ఆర్సి నల్ల చట్టాలను ప్రవేశపెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 2వ పౌరసత్వ బిల్లును తెచ్చిపెట్టే విధంగా మనవాదుల యొక్క పూర్వ విభవానికి వాళ్ళు పురుడు పోసుకుంటున్నటువంటి సమయము. దీనికి వ్యతిరేకంగా దేశంలో ఉన్న లౌకిక శక్తులు, ప్రజాస్వామికవాదులు, మరి మేధావులు, కార్మికులు, కర్షకులు, రైతులు, రైతు కూలీలు ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన తరుణం ఆసన్నమైందని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే 1971 మార్చి 24వ తేదీ నుంచి ఈ దేశంలో మనం పౌరసత్వం నిరూపించుకోవాలని చెప్పేసి ఈరోజు సిఏఏ ఎన్ఆర్సి ఎన్పిఆర్ నల్ల చట్టాలకు దీని ఉద్దేశమే అది. మరి భారతదేశ చరిత్రలో అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు చేసినటువంటి మహనీయులు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేస్తేనే 73-74 సంవత్సరాలైతున్నా ఈరోజు స్వతంత్రం వచ్చి 72-73 సంవత్సరాలు కావస్తున్నా ఎక్కడాగానే ప్రజాస్వామ్యక పద్ధతిలోనే పాలన సాగుతూ ఉంది. మరి దీనికి భిన్నంగా ఈరోజు ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్నటువంటి మతశక్తులు ఎందుకు మన మధ్య స్విచ్ పెడుతున్నారు, మరి ఏమి కారణము, దేశంలో ఎన్ఆర్సి సిఏఏ ఎందుకు స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు, ఇప్పుడే ఎందుకు చేస్తున్నారంటే స్వతంత్రం పోరాటం కోసం ఒక్క వీరుడైనా ప్రాణాలు అర్పించినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ అని ఈ సభాముఖంగా మనం ఒకసారి తెలుసుకోవాల్సిన సమయం. ఎందుకంటే వాళ్ళు 1925లో ఆర్ఎస్ఎస్ సంఘ పరివారం ఏర్పాటు చేసుకుంటే అప్పుడే మహాత్మా గాంధీ నాయకత్వం జరిగినటువంటి ఉప్పు సత్యాగ్రహంలో కానీ ఉప్పు సత్యాగ్రహాన్ని కానీ వీళ్ళు వ్యతిరేకించినారు. మరి 3వెన్నెల పతాకం భారతదేశానికి అందరూ తల ఎత్తి నమస్కారం చేసే జెండాను ఆవిష్కరించినప్పుడు కానీ వాళ్ళు 3వెన్నెల పతాకాన్ని వ్యతిరేకించినారు. మరి కిట్ ఇండియా ఉద్యమం జరిగినప్పటి రోజుల్లో దానికి వ్యతిరేకంగా ఉన్నారు. మరి ఆర్ఎస్ఎస్ కార్యకర్త అయినటువంటి గాడ్సే గాంధీని చంపితే అతనికి మద్దతు పలికినారు. ఈ దేశం కోసం, ఈ దేశ స్వతంత్రం కోసం ఒక్కరుగానే పోరాటం చేసిన పాపాన పోలేదు. ఎందుకంటే ఈ బీజేపీ పాలక వర్గాలు, మతశక్తులు, బ్రాహ్మణ భావ జాలాలతో కూడిన విషకూరలను ఈరోజు మనవలను విషకూరలతో చంపివేయడానికి చూసినటువంటి తరుణం. దీనిని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా ఒకసారి ఆలోచించండి. ఈ దేశంలో జరుగుతున్నటువంటి అకృత్యాలు ఏంది? మరి ఉత్తరప్రదేశ్ దేశంలో అయితే ఏకంగా అగ్ని మూలంగా మార్చినటువంటి పరిస్థితి, ఇప్పటికే డిటెన్షన్ సెంటర్లో వేలాది మంది ఎస్సీ ఎస్టీ బీసీలను మరి మైనార్టీలను అస్సాం రాష్ట్రంలో ఇప్పటికే వేలాది మంది లక్షలాది మంది అనేటువంటి డిటెక్షన్ సెంటర్లకు పంపించినటువంటి తరుణం. మరి ఎన్పిఆర్ కానీ ఎన్ఆర్సీ కానీ సిఏఏ కానీ ఇంప్లిమెంట్ జరిగితే మనకు కానీ అదే గతి పడుతుందని చెప్పేసి మనం అందరము తెలుసుకోవాల్సిన సమయం. ఎందుకంటే భారతదేశంలో హిందువులు ఎక్కువగా ఉన్నారు, మరి మైనార్టీలు తక్కువగా ఉన్నారు. వీళ్ళను తగ్గించి 2వ పౌరులుగా చూడాలనే వీళ్ళ ఉద్దేశం. ఎందుకంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లలో అవి ఇస్లామిక్ దేశాలుగా ఉన్నాయి. మరి మేము కూడా మేము హిందూ దేశంగా చూడాలని చెప్పేసి ఈరోజు హైదరాబాద్లో బీజేపీ తరఫున గెలిచినటువంటి ఎంపీ బాహాటంగా మన తెలంగాణ రాష్ట్రంలో చెప్తున్నటువంటి సందర్భం ఒకసారి ఆలోచించండి. మరి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లో స్వేచ్ఛగా సమానంగా సమానత్వం లేనటువంటి దేశాలు అవి. అక్కడ ఓటు శాతము, ఓటింగ్ పోల్ అయ్యేది వాళ్ళ యొక్క వాళ్ళ పాలక కుట్రలతో, కుతంత్రాలతో నడుస్తున్నటువంటి గవర్నమెంట్లు అవి. మరి ప్రజాస్వామ్యంగా ప్రజల చేత ఎన్నుకోబడుతున్నటువంటి ప్రభుత్వాలు ఈరోజు భారతదేశంలో ఉన్నాయి.
మరి వాళ్ళు వాళ్లకు మనకు చాలా దూరం ఉంది, వ్యత్యాసం ఉంది. మరి వాళ్ళను మనతో పోల్చడము ఇది చాలా అన్యాయకరమైనటువంటి భావాలు. ఈ భావజాలానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలా. మరి మహాత్మా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు తూర్పు కొడితే సమయం సందర్భాలు తీసుకొస్తున్నారు. ఇది భిన్నత్వంతో ఏకత్వం ఉన్నటువంటి భారతదేశము. దీనిని కాపాడుకునే బాధ్యత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన బుధ స్తంభాలపైన వేసినాడని చెప్పేసి ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఆలోచన చేయాల. ఎందుకంటే 1931లోనే ఈ దేశంలో ప్రతి ఒక్క పౌరునికి ఓటు హక్కు కావాలా, లేదంటే నా శ్రామికులు, నా కర్షకులు, నా కూలి వాళ్ళు, నా దళితులు, బలహీన వర్గాలు వీళ్ళందరినీ అక్ర కులాల వారు సర్వనాశనం చేస్తారనే విధంగా మనకు ఆ రోజు ఓటు హక్కు కల్పించినారు.